విశాఖ జిల్లా పద్మనాభ మండలం బుడ్డివలస గ్రామంలో వర్షాలకు కూలిపోయిన పాఠశాల భవనాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్నటువంటి పాఠశాల భవనాన్ని ఎందుకు పడగొట్టకుండా వదిలేశారని ఎంఈఓపై మండిపడ్డారు. ప్రమాదం జరిగితే ఎవరి బాధ్యత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆనందపురం మండలం గంభీరం జలాశయాన్ని పరిశీలించారు. భారీ వర్షాలకు మత్స్యకారులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లని అన్నారు. ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.